హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీన చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమితో కలిసి రాబోతుంది. ఇది 69 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న అద్భుతమైన రోజు. కనుక ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, మీ దరిద్రం అంతా కూడా పోతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీ దశ మారిపోతుంది. నక్కతోక తొక్కినట్లు అవుతుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం వస్తుంది. గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది. కలబంద పరిహారం చేయటం వలన 7 తరాలకు సరిపడ డబ్బు వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కలబంద మొక్క గురించి మనందరికీ తెలుసు. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు అనగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు. కలబంద మొక్కకు ఉండే ఒక్కో ముళ్ళు ఒక్కో దేవత అంటారు. అటువంటి కలబంద మొక్కతో ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ధనానికి ధనం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, ధనాకర్షణ పెరుగుతుంది, జనాల ఏడుపులు పోతాయి, ఇక అంతా మంచే జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. మరి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెల 18న పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. 69 సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజున గ్రహణం ఏర్పడిందని, మళ్ళీ ఇలా ఏర్పడబోతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం 18 సెప్టెంబర్ ఉదయం 7:42 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:30 పూర్తయిపోతుంది. ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. కనుక మనం గ్రహ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే ఆహారం తినకుండా ఉండటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం ఇలాంటి నియమాలు ఏమి పాటించవలసిన అవసరం లేదు. కానీ ఆ గ్రహణ సమయంలో రేడియేషన్స్ వెలువడతాయి. కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది. ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది. అది ఏమిటి అంటే, ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు. అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించినంత పెద్దగా కనిపిస్తాడు. ఇది చాలా విశేషం. ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. కనుక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. ఏమీ లేదు, చక్కగా అమ్మవారి ఫోటోకు బొట్లు పెట్టుకొని ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించుకొని పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకోండి. కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించండి. ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ కలబంద పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి, నరకోశ, కనుదృష్టి కూడా పోతాయి. ఈ పరిహారానికి ఒక రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజున చక్కగా చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే కలబంద మొక్కకు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదా, ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. కలబంద కొమ్మనైనా సరే తెచ్చుకోవచ్చు. మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుండి కోసి తెచ్చినా పర్వాలేదు, లేదా వేరే వారి ఇంట్లో నుండి తెచ్చినా పర్వాలేదు. ఎలాగో ఒకలాగా ఒక చిన్న కలబంద మొక్కను కానీ కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి. తర్వాత దానికి పసుపు నీటితో శుభ్రం చేయండి. అంటే పసుపు నీళ్ళు చల్లితే చాలు, వాటిని కడగాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కలబంద మొక్కకు లేదా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి. అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని 2-3 మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు చుట్టేయండి. ఎన్ని చుట్టలు వస్తే అన్ని చుట్టలు చుట్టేయండి. ఆ తర్వాత ఈ కలబంద మొక్కను ఒక ఎరుపు రంగు
వస్త్రంలో పెట్టండి. చిన్న కర్చీఫ్ అంత సైజులో ఉండే వస్త్రాన్ని తీసుకుని దానిలో పెట్టండి. ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయని కూడా పెట్టండి. అంటే నిగనిగలాడే మంచి నిమ్మకాయని పెట్టండి. మచ్చలు పుచ్చులు ఉన్నది కాదు. నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. నిమ్మకాయకు దుష్టశక్తులను తరిమి కొట్టే శక్తి ఉంటుంది. నరదృష్టిని నరకోసిని పోగొడుతుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకి ఉంది. కనుక ఒక నిమ్మకాయని కూడా ఈ వస్త్రంలో వేయండి. అలాగే 5 లవంగాలను 5 మిరియాలు కూడా వేయాలి. లవంగాలు మిరియాలు పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తాయి. ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లవంగాలు మిరియాలు అతీత శక్తులు ఉంటాయి. కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇటువంటి లవంగాలను మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాము కనుక ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. వీటన్నింటినీ కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి. ఈ మూటను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బెడ్రూమ్, పూజా రూమ్, కిచెన్, స్టోర్ రూమ్, బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో జస్ట్ ఒకసారి ఇలా తిరిగి వచ్చేయండి. ఆ తర్వాత ఆ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి పైన కట్టండి. అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా ఏ ద్వారం అయితే వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి. మీ తలపైన ఉండేలాగా కట్టండి. అలా కడితే ఇంట్లోకి అస్సలు చెడు అనేది రాదు. అలా కట్టిన తర్వాత మీరే మార్పును గమనిస్తారు. అంతే, కట్టకముందు ఏ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఆ ఇబ్బందులు ఈ మూట కట్టిన తర్వాత పోతాయి. మంచి రిజల్ట్ వస్తుంది. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలా ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. నరదృష్టి, నరగోస, జనగోస, నరకన్ను అన్నీ పోతాయి. జనాల ఏడుపులు పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపర కుబేరులుగా మీరు మారిపోతారు. అంతేకాదు, ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాలు చేకూరుతాయి. నక్కతోక తొక్కినట్లు, పట్టిందల్లా బంగారమైనట్లు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. పైగా ఆ గ్రహణ దోషాలు కూడా మీ ఇంటి వారిపైన పడవు. తరతరాలకు తరగన ఐశ్వర్యం వస్తుంది. ధనానికి ధనం వస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. ఆనందానికి ఆనందం వస్తుంది. విపరీతంగా సంపాదన పెరిగిపోతుంది. తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఇలా కట్టిన మూటను 3 లేదా 6 లేదా 9 లేదా 12 నెలల తర్వాత తీసేసి పారే నీటిలో పడేయండి. మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేసుకోండి. ఈ కలబంద మొక్క పరిహారం చాలా పవర్ఫుల్. కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో. ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిగా వాడతారు. కలబందతో ఈ పరిహారం చేసి సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.